మనం పచ్చడిలు కోడిగుడ్డు కూర చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది మేబీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి సో అది నా వీడియోకి మంచిది మీకు కూడా బాగా అర్థమవుతుంది వచ్చేసేం చూసేద్దాం ఇవి నేను ఒక అర కేజీ ప్రాన్స్ అనుకోండి మనం ఎప్పుడూ కూడా ప్రాన్స్ కి ఒక పోసలా ఉంటది ఇక్కడ సో అది మనం కచ్చితంగా తీసేయలేదు ఆరోగ్యానికి మంచిది కాదు సో ఇవి మనం ఇక్కడైతే మార్కెట్ లో ఇలాగే తీసేసి వస్తాయి అన్నమాట ఒక కప్పు పెరిగేసేసుకోండి ఆ ప్రాన్స్ ని salt తో కడుక్కోండి salt తో కడుక్కుంటే మనకి స్మెల్ రాదన్నమాట కొద్దిగా salt వేసుకోండి పసుపు వేసుకోండి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుని కసేపు ఇలా ఉంచేసేయండి మారినేట్ అవుతూ ఉంటుంది ఇలా మనం కూర చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని उल्लिपायलु मुक्कलुगा कोसुकोनि वेसुकोवाली मिक्सी जार लो स्पून अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकोंडि वन अंड हाफ स्पून धनियालु जीलकर्र पोडि वेसुकोंडि सो इप्पुडु इदि मनं मेत्तगा पेस्ट चेसुकुंदामु इप्पुडु बॉइल्ड एग्स तीसुकोनि इला कट्स पेट्टुकोंडि स्टव् वेलिगुंचुकोनि पेनं वेडैन तर्वात 4 स्पून्ल नूने वेसुकोंडि इंदुलो कोद्दिगा जीलकर्र स्टार एनैस् इवि ओक रेंडु वेसुकोंडि ఒక బిర్యానీ ఆకు ఇలా కొంచెం వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అది వేసేయండి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట ఇలా ఆనియన్ పేస్ట్ మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు టమాటాలు ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా చీరుకుని వేసుకోండి ఇప్పుడు మొత్తం టమాటోస్ బాగా మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసి సిమ్ లో పెట్టేసి మగ్గ పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము టొమాటోస్ మగ్గిపోయాయి సో ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం నేను ఒక 2 స్పూన్స్ కారం వరకు వేసాను మీరు ఫస్ట్ లో ఒక 2 స్పూన్స్ వేసుకుని ఒకవేళ మీరు స్పైస్ ఎక్కువ తింటే అడ్జస్ట్ చేసుకుని మీకు కావాల్సినంత వేసుకోండి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి సరిపోతుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ మారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఇందులో వేసేద్దాం ప్రాన్స్ వేసిన తర్వాత ఇలా ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకబెట్టేద్దాం ప్రాన్స్ లో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అంతా వచ్చేస్తే బయటికి టేస్ట్ కి సరిపడా salt వేసుకోండి ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోండి ఇప్పుడొకసారి దీన్ని బాగా కలిపేసుకుని ఒక 1.5 కప్ వాటర్ అలాగే మనం బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకున్నాం కదా ఆ బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకుందాము ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడకబెట్టేసుకుందాము గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా ఉడకబెట్టుకోండి కొంతమందికి దగ్గరగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి కొంచెం లూస్ గా గ్రేవీ లాగా ఉంటే నచ్చుతుంది మీకు ఎలా కావాలంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట సో ఒకసారి చూద్దాము ఓహో చూసారా ఆయిల్ వచ్చేసింది పైకి ఇంకా ఆయిల్ ఇలా వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది అన్నంలో గాని మీకు చపాతీలో గాని చూడండి ఈ ఎగ్ అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఒకసారి వండుకొని చూడండి మీకే తెలుస్తుంది నేను ఏది ఎక్స్ట్రా చెప్పనో మీకు ఆ విషయం తెలిసిన గురించి సో అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది సో ఇందులో మనం కొంచెం కొత్తిమీర జల్లేసుకుందాము ఒకసారి కలిపేసుకుని దించేసుకోవడమే స్టవ్ ఆపేస్తున్నా కొంచెం కర్రీ వేసుకున్నాను ఒకసారి టేస్ట్ చూద్దాము ఎగ్ ప్రాన్ ప్రాన్ ఉడికిందో లేదో చూపిస్తా మీకు చూసారా తప్పకుండా ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చుతుంటే నా రెసిపీస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థాంక్యూ